ఏపీకి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఏపీకి అలాంటి ఇలాంటి శుభవార్త అయితే కాదు, ఏకంగా వరాలు జల్లు కురిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలను ఏర్పాటుకు కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే ప్రకటించారు. 2245 కోట్ల అంచనా ఎంపీ ప్రాజెక్టును అయితే పట్టాలు ఎక్కిస్తూ ఉన్నారు. హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ మనం చూసుకుంటే కొత్త రైల్వే ప్రాజెక్టు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం అయితే చేపట్టబోతూ ఉన్నారన్నమాట. అదే ఐకానిక్ బ్రిడ్జు. రైల్వే లైన్ ఎలా ఉండబోతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైల్వే లైన్ అనేది ఎలా ఉండబోతుంది అన్నమాట. విజయవాడ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాగ అమరావతికి అయితే వెళ్ళబోతూ ఉందన్నమాట. అది ఇక్కడ మధ్యలో స్టేషన్లు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అమరావతి అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఈ విధంగా లైన్ అయితే దీనికైతే లింక్ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా షేప్ అయితే రాబోతుంది. అయితే కొత్త రైల్వేలను అయితే అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఏర్పాటైతే కానుంది. ఈ రైల్వే లైన్లో దక్షిణ, ఉత్తర, అదేవిధంగా మధ్య భారత్లో అనుసంధానం అయితే మరింత సులభతరం అవుతుందని చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే అమరావతి స్తూపము, ఉండవల్లి గుహలు, రామలింగేశ్వరం ఆలయము, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్ళే వారికి సులభమైన మార్గంగా అభివృద్ధి అయితే చేయబోతున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు సంబంధించి అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్ అయితే ఏర్పాటు అయితే కాబోతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే రైల్వే ప్రాజెక్టులో కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. అటు బీహార్లోను అటు చాలా ప్రాంతాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే చేశారు. ఏపీ బీహార్లో చేపట్టే ఈ రైల్వే ప్రాజెక్టులను 4 ఏళ్ళలో పూర్తి చేయనున్నారన్నమాట. ముఖ్యంగా అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూడా ఇన్ స్పేస్ ఆధ్వర్యంలో 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ను కూడా ఏర్పాటు అయితే చేయబోతూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఏపీ ప్రజలకైతే వరాలు జల్లు కురిపిస్తూ ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అమరావతికి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.